దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరు ఏంటంటే వినయం. చెప్పండి, వినయం. వినయము వలన కలిగే దీవెనలు ఏంటో మనం చూద్దాం. వినయము వలన ఎలాగ మనం దీవించబడతాము, వినయము ఎలాంటి సందర్భాల్లో మనం వినయం కలిగి ఉండాలి, ఎక్కడెక్కడ వినయం కలిగి ఉండాలి అనే అంశం ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాలి. దాని ద్వారా మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పరలోకంలో నుంచి దేవుడి ద్వారా పొందుకోవచ్చు. కాబట్టి దేవుడు ఈ లోకంలో గందరగోళానికి అల్లరికి కర్త కాదు. దేవుడు దేనికి కర్త అంటే వినయ విధేయతలకి కర్త అయి ఉన్నాడు. ఆయన దగ్గరికి మనల్ని వచ్చినప్పుడు మనం నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఇవే. ఇవి కనుక మన జీవితాల్లో ఉంటే మన కుటుంబాలను ఎవరు కదిలించలేరు, మన యొక్క జీవితాలను కూడా ఎవరు కదిలించలేరు. చాలామంది క్రైస్తవుల జీవితాలు కూడా నాశనం కావడానికి కారణం ఏంటంటే ఈ వినయ విధేయతలు లేకపోవటమే క్రైస్తవ కుటుంబాలు చెదిరిపోవటానికి కారణం. అయితే క్రైస్తవ కుటుంబాలు ఎందుకు చెదిరిపోతున్నాయి అంటే దేవుడు చెప్పిన బోధ కాకుండా దయ్యం చెప్పిన బోధ ఎప్పుడైతే ఉంటారో, దయ్యపు లక్షణాలు ఎవరి దగ్గరైతే ఏ క్రైస్తవ కుటుంబాల్లో అయితే ఉంటాయో ఆ క్రైస్తవ కుటుంబాలు కూడా చివరికి ఏమైపోతాయంటే దయ్యాల బోధలోనే కలిసిపోతాయి. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి అంటే మనము చాలా సందర్భాల్లో దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత నేర్చుకోకుండా వెళ్ళిపోయేవాడు వాడంత మూర్ఖుడు ఎవడు లేడు. యేసయ్య దగ్గరికి రాగానే యేసయ్య చెప్పినటువంటి మాటలు విన్నప్పుడే నువ్వు క్రైస్తవురాలు అవుతావు. యేసయ్య చెప్పిన మాటలు కనుక నువ్వు వినకుండా నీవు పేరు మాత్రమే ధరించుకొని, పేరు అంటే మేము క్రైస్తవులు అనే పేరు మాత్రము నామకార్థ భక్తి చేసినంత మాత్రాన ఎవరు కూడా దీవించబడరు. దేవుడికి తెలుసు వీళ్ళు నిజమైన క్రైస్తవులా, తాలు క్రైస్తవులా, పుట్టు క్రైస్తవులా, గట్టి క్రైస్తవులా అనే విషయము యేసయ్యకి తెలుసు. కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థ కానీ ఆ యొక్క వ్యక్తిగత సాక్ష్యం కానీ గందరగోళంగా చిందరవందరగా ఉంటారు. అలా గందరగోళం చిందరవందరగా కాకుండా ఉండాలంటే మనము దేవుడి దగ్గర పదే పదే నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే వినయ విధేయతలు కలిగి ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుప్రభు వారు స్వయంగా తన నోటితో తాను చెప్పినటువంటి మాటను మనం ఒకసారి చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 11:29 మనం చూస్తే, ఒకసారి మనము మత్తయి సువార్త 11:29 మనం చూస్తే అక్కడ రాస్తున్నటువంటి మాట మత్తయి సువార్త 11:29 ఏమో రాస్తున్నాడో చూడండి. నేను సాత్వికుడు దీన మనసులో పడను కనుక మీ మీద నా కాళి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాళిని ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకోండి, నా యుద్ధ నేర్చుకోండి. మనం యేసయ్య దగ్గరకు వచ్చినాక కొన్ని నేర్చుకోవాలి. యేసయ్యకు ప్రార్థన అంటే ప్రాణం, యేసయ్యకు వాక్యం అంటే ప్రాణం, యేసయ్యకు స్వార్త అంటే ప్రాణం, యేసయ్యకి ఆత్మ సంబంధమైన విషయాలంటే ప్రాణం. ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవటానికి ఎంత దూరమైన ఆయన ప్రయాణమో చేస్తారు. ఆత్మ సంబంధమైన విషయాలలో ఆయన్ని మించిన వాడు, నేర్చుకున్న విషయాలలో ఆయన మించిన వాడు ఎవరు బైబిల్లో కనపడరు. అయితే చూడండి, మనకి ఏదన్నా చిన్న సమస్య మన శరీరంలో ముళ్ళు గుచ్చుకుంటే గుచ్చిన వాడిని చంపేదాకా మనం నిద్రపోము. కానీ యేసుప్రభు వారి చేతిలో శీలలు గుచ్చినా కానీ గుచ్చిన వాడిని కూడా ప్రేమించాడు, వాడిని క్షమించాడు, వాని కోసం ప్రార్థన చేశాడు. అంటే చూడండి, అక్కడే ఉందన్నమాట యేసయ్యకి మనకున్న తేడా. మనకి ఏదైనా నొప్పి తగలగానే నోట్లోంచి మాట వేగంగా వచ్చి శపిస్తాం, ఇతరులను శపిస్తాం. కానీ యేసుప్రభు వారికి నొప్పి తగిలితే వేగంగా దీవిస్తున్నాడు. అది యేసయ్యకి మనకున్న తేడా. యేసయ్యకి మనకున్న తేడా ఏంటంటే మనకి ఏదన్నా నొప్పి తగలంగానే మనం శపిస్తాం, మనకి ఏదన్నా దెబ్బ తగలంగానే మనం దూషిస్తాం. కానీ యేసయ్యకి దెబ్బ తగిలినా నొప్పి తగిలినా వేది తగిలినా ఆయన త్యాగపూర్తుడు, ఒక అత్యంత శక్తి ప్రభావశీలి. కాబట్టి ఆయన తన జీవితంలో ఎక్కడ కూడా తుట్రిల్లలేదు, ఎక్కడ పడిపోలేదు, ఎక్కడ కూడా ఆయన చెడిపోకుండా ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించాడు. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు కాబట్టే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా తన వశంలోకి తీసుకున్నాడు. అనేక కోట్లాది ఆత్మలు తన యొక్క స్వాధీనంలో ఉన్నాయి, ఆయన ఆరాధిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన సాత్వికుడు దీన మనసు గలవాడి దగ్గరికి మనం వచ్చినప్పుడు మన జీవితంలో కూడా సాత్వికము దీన మనస్సు
ఆ వాటితో పాటు యేసయ్య మనకి ఏం నేర్చుకోమన్నాడో వాటన్నిటిని మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు కూడా యేసు ప్రభు వారు ప్రతి మాటకు ముందు ఒక మాట అంటాడు, నా తండ్రి చిత్తం అయితేనే అంటాడు. మన జీవితాల్లో మన చిత్తాలే జరుగుతాయి కానీ యేసయ్య జీవితంలో ఎంత వినయ విధేయతతో ఉన్నాడో చూడండి. తన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి మాటకి, ప్రతి సందర్భానికి, ప్రతి కోణానికి, ప్రతి విధమైనటువంటి ఏ పనికైనా సరే ఆయన మొట్టమొదటిగా చెప్తున్నటువంటి ట్యాగ్ లైన్ ఏంటంటే, నా తండ్రి చిత్తమైతే, నా తండ్రికి ఇష్టమైతే, నా తండ్రి కోరుకుంటే అనే మాటలు మాట్లాడుతున్నాడు యేసుప్రభు. అది దేనికి సాదృశ్యమై అంటే వినయ విధేయతలకు సాదృశ్యం. ఇప్పుడు మనం మీ అందరి పైన ఒక దైవజనుడిని అధికారిగా పెట్టాడు, మీకు కూడా చాలా రకాలైన సమస్యలు వస్తాయి, ఎదురవుతా ఉంటాయి జీవితంలో. మీరు ఎన్నిసార్లు దైవజనుడికి ఫోన్ చేసి అడిగారు ఈ పని మేము చేయొచ్చా చేయకూడదా అని? అంటే అక్కడే మీరు ఫెయిల్ కావడానికి కారణాలు కూడా అవే. ఎందుకు అడగట్లేదు? నాకు తెలుసులే, మా ఇంట్లో వాళ్ళకి తెలుసులే, మా బంధువులకు తెలుసులే, ఇది కూడా అడిగేది ఏందిలే ఆయన. కానీ చాలా మంది విగ్రహాల దగ్గర ఆహారాన్ని తినేవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. క్రైస్తవ ప్రపంచంలో విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత లోక సంబంధమైనటువంటి పండగలకి, జాతరలకి, పబ్బాలకి, క్లబ్బులకి పోయే వాళ్ళు ఉన్నారు. సినిమాలకు అడగకుండా పోయి పాపం చేసేవాళ్ళు, దొంగచాటుకు చూసేవాళ్ళు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. ఇవన్నీ ఏంటి? అసలు ఎందుకు అడగట్లేదు అని అంటే వారి దగ్గర ఏమి లేదంటే వినయము, విధేయత లేదు. వినయము కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఎంతటి లోబడతాడు. బైబిల్లో ఉన్నటువంటి లూసిఫరు, వాని దూతలు అందరూ కూడా దయ్యాలుగా, వారు ఒకప్పుడు ఎవరు తెలుసా? దేవదూతలు. దేవదూతలు దయ్యాలుగా మారడానికి కారణం వినయము లేకపోవటమే. అర్థమవుతుందా? దేవదూతలు దయ్యాలుగా మారడానికి కారణం ఏంటంట చెప్పండి? వినయము లేకపోవటమే. మనము అట్లాగా అయిపోకూడదు. మానవులు కూడా దేవదూతలుగా మారాలి అని అంటే కారణం ఏందో తెలుసా? వినయమే. మానవులు కూడా దేవదూతలుగా మారాలి అని అనుకుంటున్నారా ఎవరైనా? అంటే వారికి ఖచ్చితంగా ఏముండాలి? వినయము ఉండాలి, విధేయత ఉండాలి. ఈ దేవదూతలు మానవుల కంటే దయ్యాలుగా మారడానికి కారణం ఏంటంటే వారి దగ్గర ఏం లేకపోవటము? వినయము లేకపోవటమే కారణము. కాబట్టి వాళ్ళు పైనుండి కింద పడటానికి, మనం కింద నుండి పైకి వెళ్ళటానికి ఒకటే ఒక మెట్టు, దాని పేరేం పేరట? వినయం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో మనం చూద్దాం ఎక్కడెక్కడ వినయ విజేతలు కలిగి ఉండాలో. మనం రెండు దివృత్తాంతాల గ్రంథము 7:14 ఒకసారి చూద్దాం. 7:14 చదువుతాను చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచేయడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసిన ఎడల. మనం ఏం చేయాలంట? అయ్యా, మేము దోషులు, మేము పాపులము, మేము అతిక్రమములు చేసిన వారము, మేము ఏదో తెలియని అజ్ఞాన స్థితిలో ఉన్నవారం అని మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రార్థన ఎవరు చేయరో తెలుసా? నాకంతా తెలుసు, నాకు తెలియంది ఏది లేదు, నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేడు. అయితే ప్రార్థన ఎవరు చేయగలుగుతారయ్యా అంటే తమను తాను ఎవరైతే తగ్గించుకుంటారో. నాకేమీ తెలియదు ప్రభు, అంతా నీకే తెలుసయ్యా, నా జీవితంలో నేను ఇట్లా ఉన్నాను ప్రభు అని ఎవరైతే ప్రభు దగ్గర వినయ విధేయతలు కలిగి ఉంటారో వారు మాత్రము ప్రార్థన చేస్తారు. అందుకని అక్కడ అంటున్నాడు, మీ దేశము స్వస్థపరచబడాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకుని మీ యొక్క దోషములను పాపములను ఒప్పుకొని మీరు ప్రార్థన చేసిన ఎడల నేను మిమ్మును, మీ కుటుంబాలను, మీ ప్రాంతాలను, మీ దేశాన్ని కూడా నేను స్వస్థపరచెదను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. వినయ విధేయతలు కలిగిన వారు మాత్రమే ప్రార్థన చేయగలుగుతారు. అలాంటి మనసు ఎవరికి ఉంటుందంటే వినయము కలిగిన వారు మాత్రమే. దేవా, ఇదిగో నా దేశం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, నా ప్రపంచం ఇలాంటి పరిస్థితుల్లో ఉందయ్యా అని వినయము కలిగిన వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి దేశమును కానీ ప్రపంచాన్ని కానీ దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిన్న ఒక న్యూస్ వచ్చింది, దాంట్లో ఏమని తెలియజేసిందంటే
ఇండియా ఇంగ్లాండ్ రెండు దేశాలు కలిసి ఒక టాబ్లెట్ తయారు చేసినాయి కరోనా 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 వ్యాధి కోసం. కాబట్టి ఆ గుడ్ న్యూస్ మనకి వచ్చింది దేవునికి మహిమలు కాక. మనం సుమారు 4-5 నెలల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, ఏమని ప్రభువా మా వల్ల కావట్లేదు, మా చేత కాదు, మానవ జాతి ఊడిపోయిందయ్యా, కానీ నీవే నీవే జ్ఞానులను మేధావులను మేల్కొల్పి వారి ద్వారా మరలా నైనా ప్రభు అని యొక్క కృపను చూపించి ఆ మెడిసిన్ వచ్చేటట్లు కృప చూపించాయా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో ఏదో ఒకటి అసలు అవకాశమే లేని దినాల్లో ఏ యొక్క చీకటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక వెలుగులాగా ఒక చిన్న టాబ్లెట్ వచ్చింది. ఇంకా అనేకమైన వ్యాక్సిన్లు కూడా వచ్చును గాక. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర కంపెనీల నుంచి కూడా ఆ యొక్క మెడిసిన్ వచ్చేలాగా దేవుడు కృప చూపించును గాక. మానవ జాతి ధైర్యము తెచ్చుకును గాక. మానవులు చెప్తూ ఉన్నటువంటి భయాందోళనలు కలవరాలన్నీ తొలగిపోవును గాక. కాబట్టి దేవుడు అలాంటి కృప చూపించును గాక. మనం ఎప్పుడైతే నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటారో అప్పుడు నేను వారి ప్రార్థన ఆలకిస్తాను అంటే ప్రార్థనలో కూడా దేవుడు ఏం చూస్తాడంటే వినయమును చూస్తాడు, వినయము చూస్తాడు. చాలా మంది ప్రార్థన చేయనే చేయరు, గర్వపు ఆత్మ వారి లోపల ఉంటది కాబట్టి 5 నిమిషాల కంటే ఎక్కువ కూడా ప్రార్థన చేయలేరు. కాబట్టి వారి లోపల ఏమి ఉండి పని ఆ ప్రార్థన గంటలు గంటలు చేయకుండా అడ్డుకుంటుందా అంటే వాళ్ళకి నోరు తెరవకుండా చేస్తుందంటే ఈ గర్వపు ఆత్మ వారి లోపల ఉండబట్టి సాతాను వారిని ప్రేరేపించి ఇంకా చాలే చాలే లే అన్నప్పుడు వీరు తక్కువ ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. వినయ విధేయతలు కలిగిన వారు కళ్ళంపట నీళ్లు కార్చుకుంటూ దేవుడి దగ్గర మొర్రపెట్టి జవాబు వచ్చేంత వరకు మొర్రపెడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయాన్ని చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగురుకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ ఈ పౌలు గారి యొక్క అనుభవాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఈయనకి ప్రపంచంలోనే అత్యధికమైన యేసుప్రభు వారి తర్వాత అత్యధికమైన ఆత్మజ్ఞానం ఎవరుకున్నదయ్యా అంటే బైబిల్లో పౌలు గారికి ఉన్నది. ఈ ఆత్మజ్ఞానం పొందే విషయంలో కూడా ఈ ఆత్మజ్ఞానం పొందే సమయాల్లో దేవుడు ఏం చేస్తాడంటే లోక సంబంధమైన జ్ఞానం వేరు, మనం ఫిజిక్స్ సైన్స్ లేకపోతే సోషల్ మ్యాథ్స్ లేకపోతే తెలుగు ఇంగ్లీషు హిందీ ఈ సబ్జెక్టులు వేరు, ఇవన్నీ వేరు, కానీ ఆత్మజ్ఞానం వేరు. ఆత్మజ్ఞానం దేవుడు ఒక వ్యక్తికి ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఇచ్చే టైంలో ఏం చేస్తాడంటే ఎక్కడైనా విర్రవీగుతాడేమో, ఎక్కడైనా పడిపోతాడేమో, ఎక్కడైనా చెడిపోతాడేమో, ఎక్కడైనా లూసిఫర్ లాగా మారతాడేమో అని చెప్పి ఆ జ్ఞానం ఇచ్చేదానికి పక్కనే ఒక ముళ్ళు కూడా పెడతాడు. ఏం పెడతాడంట? ముళ్ళు పెడతాడు. ఆ ముళ్ళు ఉండటం వల్ల ఏంటి అంటే ఇతను కూడా ఒక ఆలోచన చేసుకుని నేను కూడా సర్వసామాన్యమైన మనుషుల్లో ఒకటినే, నేను కూడా అందరితో సమానమైన వ్యక్తినే, నాకంటూ పెద్ద గొప్పతనం ఏమీ లేదు, నాకు దేవుడు ఒక కృపనిచ్చాడు, ఒక వరమునిచ్చాడు, అది ఆత్మ జ్ఞానము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు గారు వినయము, నాకు రోగం పెట్టావు కదా, నేను సేవ చేయను అని ఎదురు తిరుగుతున్నాడా? ఎదురు తిరిగాడా? ఏం చేశాడు? మరి చేసిందా చేయలేదా? ప్రపంచంలో అనేక సంఘాలు కట్టాడు. ప్రపంచపు సంఘాలకు పునాదులకు మూలరాయి, మూల పురుషుడు, మూల పితరుడు ఎవరయ్యా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలకు మూల పితరుడు ఎవరయ్యా అంటే అపొస్తలుడైన పౌలు గారు. అయితే ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు, ఆయనకి ఆత్మజ్ఞానం ఇస్తున్నాడు దేవుడు. ఆమెన్. దేవునికి మహిమ కాక. ఆత్మజ్ఞానంతో పాటు శరీరంలో ముళ్ళు కూడా ఉంది. మరి ఆ ముళ్ళుని తీస్తేనే ప్రభు నేను సేవ చేస్తాను, ఆ ముళ్ళు విరిచివేస్తేనే నేను సేవ చేస్తాను అని అంటున్నాడా? ఆ ముళ్ళును భరిస్తూ, ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నా, ఆ ముళ్ళు అనేక రకాలుగా తనకు తగులుతున్నా, ఎన్నో రకాలుగా తనని వేధిస్తున్నా, దాంట్లో కూడా పరిచర్య చేస్తున్నాడా? దాంట్లో కూడా పరిచర్య చేస్తున్నాడు. ముళ్ళు ఉండి కూడా పరిచర్య చేయడానికి కారణం ఏంటంటే అతని లోపల ఏం కనిపిస్తుంది దేవుడి కంటే వినయము కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? వినయము కనిపిస్తుంది.
బాధ ఉండి కూడా సేవ చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా మందిని మీరు చూడండి, భారతదేశంలో కుంటి వాళ్ళు అంటే వాళ్ళ అనుగుణల దివ్యాంగులు కూడా పరిచర్య చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆ యొక్క కుంటితనాన్ని వారు అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏం చేయకుండా ఉండొచ్చు, కానీ వాళ్ళని ఈ యొక్క భౌతిక సంబంధమైన శరీరానికి దెబ్బ తగలొచ్చు, కానీ ఆత్మ చాలా పరిశుద్ధంగా ఉజ్జీవంతో ఆంతర్య పురుషుడు చాలా రోషంతో ఉజ్జీవంతో ఉన్నాడని చెప్పి వాళ్ళు దేవుని సేవ చేయడానికి కూడా ముందుకొస్తున్నారు. చాలా మందిని మనం ఈ రోజున వాట్సాప్ లో చూస్తున్నాం, కుంటివారు, గుండివారు, చెవివారు కూడా పాంప్లెట్లు పంచుతూ ఇతరులకు వాక్య పరిచర్య చేస్తున్నట్లు, ట్రైన్స్ లో కూడా వాళ్ళు తిరుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకు ముళ్ళు ఉన్నా గానీ ఆ ముళ్ళును కూడా పక్కన పెట్టి దేవుని ప్రేమను వెల్లడిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. కారణం ఏంటంటే వారి లోపల ఏముందంటే దేవుని మాటకు విధేయులుగా దేనికి దేవుని మాటకు వాళ్ళు ఏమవుతున్నారంట, విధేయులు అవుతున్నారు. దేవునికి మహిమ కలుగును కాక మనం కూడా మన జీవితాల్లో మన శరీరంలో కానీ మన ప్రాణంలో కానీ మన ఆత్మలో కానీ ఏదైనా బలహీనత కానీ ముళ్ళు కానీ ఉన్నా కానీ దేవుని నామాన్ని ధిక్కరించకుండా దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్యను చేసుకుంటూ మనం వెళ్ళాలి. అలాగనే దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని కానీ దేవుడు మనకిచ్చిన సంఘాన్ని కానీ కట్టుకుంటూ మనం ముందుకు సాగాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వినయ అక్కడ అనేక రకాలైనటువంటి ముళ్ళు, సాతాను దూత వలె ఉన్నది. సాతాను మన పక్కనుంటే ఎట్లా ఉంటది, సాతాను మనల్ని ఎదగనిస్తాడా, ఎదగనేడు. అలాగనే పౌలు గారు ఎన్ని మాటలు చెప్పినా కానీ తన శరీరంలోనే ఏదో బాధ ఉంది, వేచీకటి అనే బాధ. ఆ బాధను తీసేయమని ప్రార్థన చేసినా తీసేయట్లా దేవుడు. కారణం ఏంటంటే నీకు ఆత్మజ్ఞానం ఇచ్చాను, అలాగనే భౌతిక సంబంధమైన బాధ కూడా ఇచ్చా. ఆ రెండింటిని అనుభవిస్తేనే నువ్వు పరలోకంలో ఉంటావు, లేకపోతే నువ్వు ఎక్కడుంటావు. నీకు గర్వం పెరిగి గర్వాంధుడవై సాతాను చెరలో ఉండాల్సి వస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఇక్కడ అలాంటి బలహీనత, శరీరంలో బలహీనత ఉన్నా కానీ, నొప్పి ఉన్నా కానీ, బాధ ఉన్నా కానీ, ఎంత వినయ విధేయతతో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, పట్టణాలు, రాజధానులు తిరిగి దేవుని మందిరాలు స్థాపించారు పౌలు గారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో కూడా ఎంత నొప్పి ఉన్నా, బాధ ఉన్నా, ఏదైనా శోధన ఉన్నా దాన్ని పక్కన పెట్టి దేవుడు మనకు అప్పగించిన పరిచర్యం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడము గాక. ఆమేన్. మూడో విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. దేవు అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగో ప్రభువుని సేవించు చుట్టినో నీకే తెలియను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సేవలో దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక ఆత్మ జ్ఞానంలో కూడా ఈ వినయ విధేయతలు కలిగి ఉన్నాడు. అందరికంటే ఎక్కువ జ్ఞానం ఉంది, కానీ ఆయన దేవుడిగా జీవించాడు. ఇక్కడ దేవుని సేవలో ఏమవుతుందంట, యూదులు కుట్రలు చేస్తున్నారంట. ఈ పౌలు గారిని ఎలా అయినా చంపేయాలి, పౌలు గారిని ఎదగకుండా చేయాలి, పౌలు గారిని తొక్కేయాలి, అణిచివేయాలి, పౌలు గారు మాట్లాడకూడదు, ఎక్కడ ఉన్నా గానీ అతన్ని ఏదో ఒకటి చేసేసి అతన్ని చంపేసేసి మనం తప్పించుకోవాలి అన్న ఆలోచనతో ఉన్నారు. అయితే అక్కడ రాస్తున్నటువంటి మాటను మనం చూడండి. అక్కడ ఏమంటున్నాడు, నేను ఏం చేస్తున్నాడు అన్న 19వ వచనం, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడిచుచు, దేవునికి మహిమ కలుగును గాక, కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగో ప్రభువును సేవించి చూడను నీకే తెలియను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట తెలియజేస్తున్నాడు, కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావంతో. ఏ భావంతో అంట, పూర్ణమైన వినయ భావంతో దేవుని ఏం చేస్తున్నాడంట, సేవించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పూర్ణమైన వినయ భావంతో ఏం చేస్తున్నాడట అంటే, పూర్ణము అంటే అర్థం ఏంది, ఇంకా అతన్ని మించిన వాడు లేడు, అంత గొప్ప విధేయుడు అన్నమాట. అలాంటి విధేయత కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. అంత శోధనల మధ్యలో కూడా దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడయ్యా అంటే, వినయ విధేయతలతోటి దేవుణ్ణి సేవిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, కొనియాడుతున్నాడు, దేవుణ్ణి గొప్పచేస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సేవలో కూడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నాడు పౌలుగా. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో కూడా దేవుని సేవ చేస్తున్న సందర్భాల్లో శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు పక్కన, ఆ శోధనల వైపు చూస్తే మనం ఓడిపోతాం.
శోధనలు ప్రభు చేతికి అప్పగించి మనము మనకి ఇచ్చినటువంటి పరిచయను ముందుకు కొనసాగించుకుంటూ ముందుకెళ్ళినప్పుడు శోధనలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడంటే తారుమారు చేస్తాడు. దేవుని మహిమ కలుగు కాక. కాబట్టి ప్రతి దేవుని సంగమా, మనము పూర్ణమైన వినయ స్వభావంతో పూర్ణమైన వినయ భావంతో మనం దేవుణ్ణి సేవించాలి. దేవుడికి మనం పూర్ణంగా అప్పగించుకోవాలి. చాలా మంది నేను చూస్తా ఉంటాను వాట్సాప్ పిక్లు కనిపిస్తా ఉంటాయి స్టేటస్ లో, వాళ్ళు క్రైస్తవులుగానే ఉంటారు కానీ వారి జీవితాలు మొత్తం ఎలా ఉంటాయి అంటే కొన్ని కొన్ని సినిమా హీరోయిన్లు, హీరోస్, పొలిటీషియన్స్, క్రికెటర్స్ ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళని చూసినప్పుడు నాకు ఏం అర్థమవుతుందంటే వీళ్ళు పూర్తిగా ప్రభువుని అంగీకరించిన వారు కారు, వీళ్ళు పూర్తిగా దేవుని మీద ఆధారపడే వాళ్ళు కాదు. సగం సగం జీవితం అన్నమాట ఇది. సగమైన సగం జీవితం సినిమా లైఫ్ లో ఉంటుంది, సగం జీవితం సంఘంలో ఉంటుంది, సగం జీవితం రాజకీయాల్లో ఉంటుంది, సగం జీవితం సంఘంలో ఉంటుంది, సగం జీవితం క్రీడాలలో ఉంటుంది, సగం జీవితం ఎక్కడ ఉంటుంది సంఘంలో ఉంటుంది. దీనివల్ల వీరు సంఘానికి, వీరి ద్వారా సంఘానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. వీరిని చూస్తే సాతాను భయపడదు. సాతాను భయపడాలి అని అంటే నువ్వు సంపూర్ణంగా పూర్ణమైన విధేయతలతో దేవుణ్ణి సేవించినప్పుడే సాతాను నీకు భయపడతాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అలాంటి కృపను మనకు అనుగ్రహించును గాక. పిలిపిలకు రాసిన పత్రిక 2:3 వచ్చిన సత్యంగా. పిలిపిలకు రాసిన పత్రిక 2:3 మనసు గలవారై ఒకరినప్పుడు తన కంటే యోగ్యునిగా ఎంచుచు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. 4వ విషయము ఎక్కడంట, దేవుని కుటుంబ విషయంలో అంటే దేవుని సంఘం విషయంలో వినయ స్వభావం కలిగిన వారమై ఒకరికంటే ఒకడు గొప్పవాడిగా ఎంచుకోవాలి. ఎలా ఉండాలంట, వినయ స్వభావం కలిగిన వారమై. అక్కడ రాస్తున్నాడు మీరు కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమి చేయక వినయమైన మనసు గల వారై. వినయమైన మనసు గల ఒకరినప్పుడు తనకంటే యోగ్యునిగా ఎంచుకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంఘంలోకి వచ్చినప్పుడు కొంతమంది ప్రవక్తలు ఉంటారు, కొంతమంది అపోస్తలులు ఉంటారు, స్వార్థికులు ఉంటారు, కాంపర్లు, అలాగనే అలాగనే విశ్వాసులు, ప్రవచనాలు చెప్పే వారు ఉంటారు, అలాగనే ఆత్మవరాలు కలిగిన వారు, కృపావరములు, ఆత్మ సంబంధమైన ఫలములు కలవారు, ఇలాగ సంఘంలో అందరూ ఉంటారు. అయితే ఒకరిని చూసి ఒకరు మనము కక్ష పెట్టుకోకూడదు. ఆమె నాకంటే గొప్పైంది, ఆమె నాకంటే పెద్ద ప్రార్థన కుర్రాలా, ఆమె ఏంది అంత గొప్పగా మాట్లాడుద్ది, అన్ని విషయాలు చెప్పొద్దేంది, అన్ని దర్శనాలు చెప్పొద్దేంది, దైవజనుడితో అట్లా ఉంటదేంది, ఇట్లా ఉంటదేంది అని నువ్వు వృధాతిశయపడితే దానివల్ల ఉపయోగం లేదు. దేవుడు ఆమెకు ఆల్రెడీ ఇచ్చేశాడు. చాలా మంది కొంతమంది సింగర్స్ ఉంటారు, కొంతమంది పాటలు బాగా పాడుతూ ఉంటారు, కానీ పాటలు పాడే వాళ్ళని చూస్తే పాటలు పాడడం వాళ్ళకి ఏమనిపిస్తా ఉన్నది, కుళ్ళు, కక్ష, అసూయ, ఇవన్నీ వారికి దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి నువ్వు వారి మీద అసూయ పడితే నువ్వు దేవుడి మీద అసూయ పడ్డట్టా, వాళ్ళ మీద పడ్డట్లా, వాళ్ళ మీద దేవుడి మీద అసూయ పడినట్లే. కాబట్టి దేవుడు ఎవరికి ప్రార్థనాత్మిస్తే వారికి ప్రార్థనాత్మ, ఎవరికి స్వార్థ భారం ఇస్తే వారికి స్వార్థ భారం, ఎవరికి సంగీత పరిచర్య ఇస్తే వారికి సంగీత పరిచర్య, ఎవరికి ఎలాంటి మీది ఏదైతే వరములు ఉన్నాయో ఆత్మ సంబంధమైన వరములు, ఉపవాసం చేసే శక్తి కొంతమందికి ఉంటుంది, అందరికి ఉంటుంది ఆ శక్తి. కొంతమంది గంటల గంటలు ప్రార్థన చేస్తారు, కొంతమంది అసలు ప్రార్థన చేయరు, కొంతమంది పరిచర్య బలే చేస్తారు, కొంతమంది స్వార్థ బలే చేస్తూ ఉంటారు, కొంతమంది పాటలు బాగా పాడుతూ ఉంటారు. వీటిని చూసి మనం కక్షపెట్టుకుని వృధాతిశయంతో ఉండకూడదు. ఒకరికి ఎవరికి ఎలాంటి తలాంతి ఇచ్చాడో అది దేవుడి స్వాధీనంలో ఉంది. వారు ఆ తలాంతి పొందుకోవడానికి ఎంత కష్టపడ్డారో అది దేవుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం వినయ మనసు గల వారమై, ఎలాంటి వారమై అంట, వినయ మనసు గల వారమై మన జీవితంలో ప్రాణం పోయినా ఎవరిని కష్టపడకుండా, అసూయ పడకుండా, వృధాతిశయ పడకుండా. దానివల్ల వృధాతిశయం అంటే ఏంది, ఆమె కంటే నేను బాగా పడతానని చెప్తే నీకు తలాంతి లేనప్పుడు తలాంత కలిగిన ఆమె దగ్గర నువ్వు ఎలా పోటీ పడతావు, నీ వల్ల కాదు, నీ సాధ్యం కాదు. నువ్వు ఎంత దూరం పోయినా కానీ తలాంతి ఇచ్చినాక తలాంతి లేని వాళ్ళు పోటీ పడ్డ ప్రయోజనం ఏమి లేదు, వృధాతిశయం అది. అర్థమవుతుందా? కాబట్టి ఒకరినొకడు యోగ్యుడిగా ఎంచుకోవాలి. నీకు ఏ విషయంలో అయితే దేవుడు దాన్ని తెచ్చాడో ఆ విషయంలో నువ్వు యోగ్యురాలివి. నీకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తికి ఏ విషయంలో అయితే దేవుడు యోగ్యురాలుగా చేశాడో ఆ విషయంలో ఆమె మాత్రమే యోగ్యురాలు.
అందుకని మనము వినయ స్వభావం కలిగిన వారమై, వినయ మనస్సు గల వారమై ఏం చేయాలంటే దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి గణపరుస్తూ ఒకరినొకరిని యోగ్యులుగా ఎంచుకుంటూ నాకంటే నువ్వు ఈ విషయంలో గొప్పదానివని మాట్లాడుకుంటూ దైవికంగా వారిని ప్రోత్సహించుకుంటూ మనం ఉండాలి తప్ప దేవుని కుటుంబంలో మనము విభేదాలు కక్షలు కార్పణ్యాలు దేవుని సంఘాన్ని చీల్చేటటువంటి క్రియలు మనం చేయకుండా ఆత్మీయంగా అందరం ఎదిగదము గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఐదో విషయాన్ని చూద్దాం. ఐదో విషయాన్ని లూకాసు వార్త 14:10 ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 14:10 ఒకసారి చూద్దాం. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పైచోటికి మమ్మల్ని నీతో చెప్పుల దగ్గర నీవు పోయి కడపడి చుట్టున కూర్చుండు. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు కనదగను. తను తాను హెచ్చించుకున్న ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడునని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దీన్ని అర్థం చేసుకోవాలంటే 7వ వచనం నుంచి చదువుతున్నాం. పిలువబడిన వారు భోజన పరిపిని అగ్రపీఠకులు ఏర్పరచుకున్నట్టు చూసి ఆయన వారికి ఉపమానం చేశారు. నేను ఎవరైనా పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీ కంటే గుణుడు అతని చేత పిలువబడగా నిన్ను అతనిని పిలిచిన వాడును వచ్చి ఇతనికి చోటి మానేదో చెప్పు. అప్పుడు నీవు సిగ్గుపడి కడపడి చోటును కూర్చుండసాగుతూ, అయితే నువ్వు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పైచుడికి కుమ్మని నీతో చెప్పులాగా నీవు పోయి కనపడి చుట్టున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు కనదగలుగును. తను తాను హెచ్చించుకున్న ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడునని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఇక్కడ రాస్తున్నటువంటి మాట అర్థమైందా? పెళ్లి విందుకు పోయినప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం తెలుసా? తెలివిందుకు కానీ ఏ పార్టీకి పోయినా కానీ ఏ యొక్క ఫంక్షన్కి వెళ్ళినా కానీ మనం చేసే మొట్టమొదటి భయంకరమైన తప్పు ఏంటంటే మనకి వాళ్ళ స్థానంలో వాళ్ళ హృదయంలో మన మీద ఎలాంటి స్థానం ఉందో వాళ్ళకి తెలుసు. కానీ నేను గొప్పవాడిని అన్నట్టుగా నువ్వు ఫీల్ అయ్యి వాళ్ళ హృదయంలోనే స్థానం ఎక్కడో తెలుసుకోకుండా నువ్వు పోయి అందరికంటే ముందు అక్కడ కూర్చుంటే వాళ్ళు నీకంటే గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు నిన్ను తీసి వెనక కూర్చోబెట్టి నిన్ను వాళ్ళని ముందు కూర్చోబెట్టినప్పుడు నువ్వు తగ్గించబడతావు. అలాగే అందుకనే ఏం చేశాడంటే యేసుప్రభు వారు మంచి విషయాన్ని తెలియజేశాడు ప్రపంచానికి, సంఘానికి, ప్రపంచానికి. ఏంటంటే అందరికంటే చివర కూర్చున్నావు అనుకో, నిన్ను నువ్వు తగ్గించుకుని కూర్చున్నావు అనుకో, ఆ ఇంటి వారు ఏ ఫంక్షన్ అయితే చేస్తున్నారో ఆ ఇంటి వారు నిన్ను చూశారనుకో, అయ్యో అన్న నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి నిన్ను తీసుకొని చేపట్టుకొని అందరికంటే ముందు నిన్ను తీసుకెళ్లి ముందు కూర్చోబెట్టారనుకో, అప్పుడు నీకు ఘనత వస్తుంది. ఆమేన్. కానీ మనం ఏం చేస్తామంటే మన క్రైస్తవ జీవితంలో కానీ ప్రపంచ మానవులు కానీ ఏం చేస్తారంటే ముందు మనంతట మనమే గనులుగా ఫీల్ అయ్యి అందరికంటే ముందు పోయి అక్కడ కూర్చుంటాం. అప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే నువ్వు ఇక్కడ కాదు కూర్చోవలసింది, చివరి వరుసలో కూర్చోవాలని చెప్తారు. అప్పుడు ఎవరు సిగ్గుపోతారు? మనదే సిగ్గుపోతారు. అందుకనే మన జీవితంలో అనేక రకాలైన ప్రోగ్రామ్స్, ఎన్నో రకాలైనటువంటి ఫంక్షన్స్, పార్టీలు జరుగుతున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన స్థితిని మనం గుర్తుపెట్టుకొని మనం ఎంత గొప్ప వాళ్ళైనా కానీ మనం కింద కూర్చోడానికి లేకపోతే కడపడ కూర్చోడానికి ఇష్టపడినప్పుడు దేవుడు కనుక నీ మీద కనదృష్టి ఉంటే ఆ కుటుంబస్తులు నేను చూసి వినయ నీ దగ్గర ఉన్న వినయ విధేయతలను చూసినప్పుడు అబ్బో ఇంత గొప్ప వ్యక్తి ఇట్లా తగ్గించుకున్నాడని చెప్పి నిన్ను తీసుకెళ్లి ముందర కూర్చోబెట్టి నిన్ను గణపరిచిదరు గాక. ఈ విషయము ప్రాక్టికల్ లైఫ్ లో ఎంత కష్టమో తెలుసా? అయితే కష్టమే. బైబిల్ మొత్తం కష్టంతో కూడుకునే ఉంది, కానీ దాన్ని మనం అలవాటుగా తీసుకోవాలి. నా జీవితంలో నేను ఈ అధ్యాయాన్ని మాత్రం మర్చిపోను. నా జీవితంలో నాకు చాలా రకాలైనటువంటి ఫంక్షన్స్ నా దగ్గరికి, అంటే ఫంక్షన్స్ కి నేను పిలువబడుతూ ఉంటాను. నా లైఫ్ లో నేను చాలా సార్లు, అనేక సార్లు కూడా నేను చివరి కూర్చోటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కారణం ఏంటంటే మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటా ఉంటామో అప్పుడు మన జీవితాల్లో మనకి కావాల్సిన విలువ, ఘనత, ఆ మహిమ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనం తగ్గించుకోవాలి, చివరి కూర్చోవాలి. నేను పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళినా లేకపోతే వేరే చోటుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ కింద కూర్చోడానికి ఇష్టపడతా ఉంటాను.
కాబట్టి ప్రతి దేవుని సంగమా ఇక్కడ వాక్యాన్ని సెలవిస్తుంది, వాక్యం తెలియజేస్తుంది. ఏంటంటే యేసయ్య చెప్పిన బోధలు గనుక మనం వింటే, యేసయ్య చెప్పినట్లు గనుక మనం నడుచుకుంటే, మనం సమాజ సేవలో ఇది ఏ విషయానికి సంబంధించింది? సమాజానికి సంబంధించింది. అంటే ప్రపంచానికి సంబంధించిన విషయాన్ని యేసయ్య చెప్పాడు. ఇందాక ఆత్మజ్ఞానం విషయంలో చెప్పాడు, తర్వాత దేవుని కుటుంబం విషయంలో చెప్పాడు, ఆ తర్వాత మిగతా విషయాలు ప్రార్థన విషయంలో ఎలా వినయ విధేయతలు కలిగి ఉండాలో చెప్పాడు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశం దేనికి సంబంధించింది? సభ్య సమాజంలో మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి ఆయన ఎలాంటి వినయ విధేయతలు కలిగి ఉండాలో కూడా మనకు నేర్పుతున్నాడు. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ప్రార్థన విషయంలో కానీ, ఆత్మ జ్ఞానం విషయంలో కానీ, దేవునికి సేవ విషయంలో కానీ, దేవుని కుటుంబ విషయంలో కానీ ఎలా ఉండాలంట? దేవుని కుటుంబం అంటే ఇందా చెప్పాను కదా, అనేక మంది తలాంతులు కలిగిన వారు ఉంటారు. వారిని చూసి మనం కక్ష చేతనైనను, వృధాది సేవ చేతనైనను విర్రవీయకూడదు. వారిని అట్లా అణిచివేయడానికి ప్రయత్నం చేయకూడదు. వారికి ఇచ్చే తలాంతులు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. అది నువ్వు పొందుకోవాలి తప్ప నాకు కూడా ఇవ్వాలయ్యా అని ఉచ్చునాలని అని చేస్తే ఊరుకుంటాడు ఏసయ్య? ఊరుకోడు. కాబట్టి అలాగనే దేవుని సేవ విషయంలో కానీ, దేవుని కుటుంబ విషయంలో కానీ, అలాగనే సభ్య సమాజం సామాజిక జీవితంలో కానీ ఇలాగ మనం వినయ విధేయతలు కలిగి ముందుకు సాగాలి. వినయ విధేయతల వల్ల కలిగే లాభాలు మూడు చెప్పి ముగిస్తాం. చూడండి, వినయ విధేయతల వల్ల, వినయం వల్ల ఎలాంటి దీవెనలు వస్తాయో ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము 22:29. యోబు గ్రంథము 22:29. నీవు పడద్రోయబడినప్పుడు మీరు చూచెదనందువు వినయము గల వారిని ఆయన రక్షించును. ఆమే. నీవు పడద్రోయబడినప్పుడు మీరు చూచెదనందువు వినయము గల వారిని ఆయన రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. అనేక సార్లు కొన్ని ఆత్మ సంబంధమైన జీవితాల్లో మనం పడద్రోయ పడతా ఉంటాం, కానీ మనం పైకి చూసి మనం పడిపోతా ఉంటాం. కానీ వినయం కలిగిన వారిగా కనుక మనం ఉంటే మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ రక్షిస్తాడు. మళ్ళీ మనల్ని ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. మనం అనేక సార్లు ఆత్మీయ జీవితంలో కానీ, శారీరక జీవితంలో కానీ, మానసికంగా కానీ, భౌతికంగా కానీ కొన్ని సందర్భాల్లో ఆరోగ్యంగా దెబ్బతిని పడిపోతా ఉంటాం. ఆ పడిపోయిన సందర్భాల్లో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మళ్ళీ నీ లోపల ఉన్న వినయ విధేయతలను బట్టి, వినయాన్ని చూసి దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను లేవనెత్తి రక్షించును గాక, నిన్ను బలపరచును గాక. ఇది ఒక దీవెన అన్నమాట. ఇది ఒక దీవెన, దేవుని యొక్క దీవెన. వినయం గల వారు కలిగే దీవెనలు ఇవి. కాబట్టి యోహాను సువార్త 4:6-10 కూడా చూద్దాం. యోహాను సువార్త 4:6-6 చూద్దాం. అక్కడ యాకోబు బావిండెను, నన్ను యేసు ప్రయాణం అన్న అలసి ఉన్న రీతిని ఆ బావి యొక్క కూర్చుండెను. ఈ అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను సంధ్యాస్త్రీ ఒకటి నీరు చెందుకున్నట్టు అక్కడికి రాగా యేసు నాకు దాహానికి మన అన్నాడు. ఆయన శిష్యులు ఆహారం కొరకు ఊర్లోనికి వెళ్ళిపోయి ఆ సమరయ స్త్రీ యూదులు వెనండి, ఓ సమరయ స్త్రీ, నేను నన్ను దాహంకి మరి ఎలా తొడుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయులతో సంగత్యం చేయరు. అందుకే యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహంకి మరి నిన్ను అడుగుచున్న వాడు ఎవడు అది ఎరిగి ఉంటే నువ్వు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవ జలములు ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఆమె దేవునికి మహిమ కలిగిన గాక. ఇక్కడ సమరయ స్త్రీ దగ్గరికి యేసయ్య కృపను తీసుకొని వచ్చాడు. కృపను ఇచ్చాడు. ఆమెకి పాపంలో ఉన్నది, నాశనానికి సిద్ధంగా ఉన్నది, నరకానికి వెళ్ళడానికి దగ్గరగా ఉన్నది. అలాంటి ఆమెకి దేవుడు ఏం చూపించాడంటే కృపను చూపించాడు. ఆమెకి తెలియకుండానే ఆమె జీవితంలోనికి ఏసే దిగి వచ్చాడు. ఆమె హల్లెలూయా. నీకు తెలియకుండానే ఏసే నీ దగ్గరికి దిగి వచ్చిన గాక, వచ్చి నిన్ను రక్షిస్తున్నాడు, నేను నీకు కృపను చూపిస్తున్నాడు అమ్మా, నేను నీళ్లు తాగితే నీవు ఇవి ఎన్నటికీ దప్పికి కొనవు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని యొక్క కృప. ఆమె దగ్గర ఏముందో తెలుసా? వినయం ఉంది. ఆమె నీళ్ళు అడిగితే ఎంటనే పోయటానికి ఇష్టపడుతుంది. ఆమె మంచి వినయ విధేయురాలే, వినయం కలిగిన స్త్రీ. కాబట్టి ఆ వినయం వలనే ఆమె యొక్క ఆత్మ రక్షణలోకి వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె పొగరుగా మాట్లాడుతల్లా ఆమె తన పాపాలు ఒప్పుకుంటుంది. అమ్మా నీకు ఎంతమంది భర్తలు అని అడిగినప్పుడు ఆమె చెబుతుంది, అయ్యా నేను 6 గురుతో ఉంటున్నాను. చూడండి, ఆ యేసు ప్రభువు కూడా చెబుతాడు, నీకు ఇప్పుడు నువ్వు ఉండేది
ఐదుగురు విడిచిపెట్టావు దారు వ్యక్తితో ఉంటున్నా ఉన్నప్పుడు ఆ వెంటనే ఏం చెప్తుంది, ఎందుకు నా జీవితాన్ని బయట వెళ్తున్నాం, పిచ్చి కింద ఏమన్నా కోవిడ్ కింద అనే మాటలు మాట్లాడుతుందా? అదే మనమైతే ఏం చేస్తాం తెలుసా, మన పర్సనల్ లైఫ్ కనుక బయటికి ఎవరైనా తీసుకెళ్తే వెంటనే ఒక నాటకాలు తీసుకుని చూడతాం జనం అన్నా కదా. కానీ ఆమె లైఫ్ పర్సనల్ లైఫ్ ని బయటికి తీసి చేసే చెప్పినప్పుడు ఆమె ఎదురు దాడి చేయట్లా, అవునయ్యా నిజమేనయ్యా, నేను పాపినయ్యా, నేను వ్యభిచారినయ్యా, నేను నిజంగానే పలానా వ్యక్తులతో ఉంటున్నానయ్యా అని ఒప్పుకుంది. అంటే దీన్ని బట్టి ఆమె ఎలాంటి స్త్రీ, వినయం కలిగిన స్త్రీ. ఆ వినయం కలిగిన స్త్రీ కాబట్టి ఆమెకి దేవుడు ఏమిచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఆమె ఆత్మ రక్షించబడింది, ఆమె కృప పొందుకుంది, ఆమె పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు చదువుకుందాం. 5 నుంచి 6 వచనాలు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు హెచ్చించబడాలనుకుంటున్నావా? ఖచ్చితంగా నువ్వు వినయ విలేకలు కలిగి జీవించు. ఖచ్చితంగా దేవుడు తన బలిష్టమైన చేతి కింద నిన్ను ఏం చేస్తాడట, ఖచ్చితంగా దీన మనసు కలిగి ఉంటే నిన్ను అత్యధికంగా హెచ్చించను గాక, అత్యధికంగా దేవుడు నిన్ను గణపరచును గాక, నీకు ఉజ్జీవాన్ని కలిగించును గాక, నీకు హెచ్చింపునిచ్చును గాక. నువ్వు వినయ విధేయతలు కలిగినప్పుడు నీ దగ్గరికి ఏమొస్తాయి తెలుసా? తాళం చెవులు వస్తాయి. ఒక మందిరానికి ఉన్న తాళం చెవి నీకు ఇయ్యచ్చు, లేకపోతే ఒక బీరువాకు ఉన్న తాళం చెవి నీకు ఇయ్యచ్చు, నువ్వు పనిచేస్తున్న యజమానురాలు యొక్క ఇంటి మొత్తం మీద తాళం చెవి నీకు చేతిలో పెట్టచ్చు. ఇవన్నీ ఎప్పుడు ఇస్తారో తెలుసా, నీ దగ్గర ఉన్న వినయ విధేయతను చూసినప్పుడు ఇస్తారు. నీ దగ్గర ఇవాళ ఒక న్యూస్ ఇందా, నేను కొత్తగా ఒక పడి మనుషులు పెట్టుకున్నట్ట, వృద్ధురాలు పెట్టుకుని 3 రోజులైందంట. ఆ వృద్ధురాల యొక్క నగలు చూసి దెబ్బకి హత్య చేసిందంట అమ్మగారు. ఆమె దగ్గర వృద్ధురాలు కోటీశ్వరాలు, ఆమె దగ్గర ఉన్న నగలన్నీ చూసింది. పోయింది ఈ పని మనిషి ఎప్పుడైతే 3 రోజులే పనికి పోయి 3 రోజులే హత్య చేసేసింది. ఈ న్యూస్ ఇవాళ పేపర్లోనే వచ్చింది. చూడండి ప్రజలు పెట్టారా, ఆలోచించండి, ఆమె దగ్గర ఏముంది, వినయ విధేయత ఉందే, ఆమె ఆస్తితో నాకెందుకు, నాకు ఇచ్చే శాలరీ నేను తీసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది. ఒకవేళ నిజంగా చెబుతున్నాను, ఈమె వినయ విధేయత కలిగి ఉంటే నేను చస్తా చేస్తా, నాకు ఎవరు పిల్లలు లేదు కదా, ఈ బంగారం అంతా తీసుకోవాలని కూడా అయ్యొచ్చా. దేవునికి అది అక్కడిని ఎవరు బాగుంటున్నారు, ఆ ఇంటికి వెళ్ళిన ఆ పని మనిషి బాగుంటుంది. కాబట్టి ప్రజలు పెట్టారా, ఆశీర్వాదాలు ఎలా వస్తాయో తెలుసా, మనం వినయ విధేయతలతో ఉంటే ఆ వినయ విధేయతలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనకి తాళపు చెవులు ఇచ్చును గాక, నిన్ను హెచ్చించును గాక, నిన్ను గణపరచును గాక, నువ్వు ఉజ్జీవకర్తగా ఉండేదవు గాక, నువ్వు నమ్మకస్తురాలుగా జీవించదవు గాక, నమ్మకస్తుడిగా చరిత్రలో నిలిచిపోదేవు గాక. అలాంటి ధన్యత దేవుడు నీకు దయచేయును గాక. సామెతల గ్రంథం 22వ అధ్యాయం చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. వినయముకు ప్రతిఫలము ఐశ్వర్యము ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి ఆశీర్వాదాలు ఉన్నాయంట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయును జీవమును దాని వలన కలుగును. వినయం వల్ల ఏం కలుగుతాయంట, ఐశ్వర్యమును ఘనత జీవమును దాని వలన కలుగును. వినయం వలన ఈ 3 కలుగుతాయి. 11:2 చూడండి, 11:2 కూడా చూడండి ఒకసారి చదువుకుని ముగించుకున్నా. 11:2 అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయం గల వారి యొక్క జ్ఞానం ఉన్నది. ఆమేన్. అహంకారం వెంబడి ఏమొస్తుందంట, అవమానము వచ్చును. అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయం గల వారి యొక్క జ్ఞానం ఉన్నది. దేవునికి మహిమ కలుగుతుంది కాక. వినయం గల వారి దగ్గర ఏమున్నదంట, జ్ఞానం ఉన్నది. అలాగే వినయం వల్ల ఏం కలుగుతాయంట,
ఐశ్వర్యము ఘనత జీవమును దాని వలన కలుగును. ఆమెన్. కాబట్టి ఇప్పుడు దేవుని సంఘమ వినయము కలిగి ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో, ఎన్ని దీవెనలు ఉన్నాయో, ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో మీకు ఈరోజు తెలియజేశాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం మన జీవితాల్లో ప్రార్థన విషయంలో కానీ, ఆత్మజ్ఞానం విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ, దేవుని సంఘం విషయంలో కానీ, తర్వాత సమాజం విషయంలో, బయట ప్రపంచం విషయంలో కానీ, ఈ ఐదు విషయాలలో మనం ఎలాంటి వినయం కలిగి ఉండాలో చెప్పాము. తర్వాత వినయము కలిగిన వారికి ఎలాంటి దీవెనలు ఉంటాయో అనే విషయాలు కూడా నాలుగు అంశాలు మేము చెప్తాం. సమరయ స్త్రీ రక్షణ ఎలా పొందుతుంది అని చెప్పారా లేదా? కాబట్టి ఆ తర్వాత సామెతల గ్రంథంలో, ఆ తర్వాత ఎవరైతే దీన మనసులే దేవుని బలిష్టమైన చేతికి పొందారో వాళ్ళు బహుగా హెచ్చించబడతారు. మరి ఏమవుతారట? బహుగా హెచ్చించబడతారు. ఇవన్నీ దేని వల్ల కలుగుతున్నాయంటే ఒక్క వినయం వల్ల కలుగుతున్నాయి. ఈ వినయం కనుక మనం నేర్చుకుంటే ఏసే దగ్గరకు వచ్చి మన జీవితాల్లో నువ్వు కోరుకున్నవి, నువ్వేం కోరుకుంటున్నావు, నీకేం కావాలి, నువ్వేం కావాలనే పరుగులు తీస్తున్నావు. ఆ ఐశ్వర్యాన్ని కాలకాడికి వస్తానంటుంది, ఆ ఘనతని కాలకాడికి వస్తానంటుంది, ఆ యొక్క జీవం పరలోకానికి సంబంధించిన జీవం స్వర్గం నీ దగ్గరికి వస్తానంటుంది. ఇంకా మూడుగా అర్థంగా నీకేమన్నా కావాలి ఈ లోకంలో? నువ్వు ఎన్ని ప్రయాసాలు చేసినా ఈ మూడింటికి వస్తాయి కదా, ఎంత తిప్పులు పడినా, ఎన్ని రకాలైన యాగాలు చేసినా, ఎన్ని రకాలైన ప్రణాళికలు తీసినా, ఎన్ని రకాలైన యుద్ధాలు చేసినా, నువ్వు సాధించాల్సింది ఈ మూడింటినే కదా. ఈ మూడింటిని ఒక దగ్గర నీ దగ్గరికి తీసుకుని వస్తాను అంటున్నాడు. కానీ నీ దగ్గర ఉండాల్సింది ఏంటంట? ఒక్క వినయం. ఒక్క వినయం ఉంటే తాళ్ళ చేతులు ఇక్కడికి వస్తాయి, ఒక్క వినయం ఉంటే కట్టెల కట్టెలు ధనం నీ చేతులకు వస్తాయి, ఒక్క వినయం ఉంటే ఘనత నీ దగ్గరికి వచ్చి నీ నెత్తి మీద కిరీటాలు ఉంటాయి, ఒక్క వినయం నీ దగ్గర ఉంటే నీకు కావాల్సింది జీవం కూడా ఏసయ్య ఏసయ్య ప్రసాదించే నిత్య జీవం రాబోయే ఆ లోకంలో ఆ యుగానికి నువ్వు వారసురాలు అవుతావు. అలాంటి దేవుడి మనల్ని మీరు అందరు పొందుకోవాలని కోరుకుంటున్నా. దేవుడి మాటలు దీవించి స్థిరపరిచి వర్ధలింపు చేయడం ఆమె ప్రార్థన చేసుకున్నాను.